పక్కవైపు పెట్టుకున్నాను. గెలిచినా ఓడిన రాజకీయాల్ని నేనేదైతే ఆశయంతో ఉన్నానో, నేనెప్పుడు లంచం నా జీవితంలో తీసుకోలేదు, అవినీతి చేయలేదు, భూ కబ్జా చేయలేదు, ఈ చేయికి అవినీతి మరక అంటనివ్వలేదు. దట్ ఈస్ నా మై క్రెడిబిలిటీ. ఎక్కడ అడిగినా మీకే చెప్తారు ప్రజల్లో. ఈరోజు అపోజిషన్లో ఉన్నాను, నా మీద సర్వశక్తులు పనిచేస్తున్నాయి. నేనే అవినీతి చేస్తే ఆ అవినీతి మీద పైకి లాగుతారు కదా, అక్రమాలు చేస్తే లాగుతారు కదా. మరి చెప్పగలరా ఏనాడు కొని నేను ఎవరి దగ్గరైనా ఒక రూపాయి ఆశించి పనిచేశానని ప్రజలైనా ఎక్కడి నుంచైనా? ఆ పరిస్థితులు లేవు. నిజాయితీ కట్టుబడుతూ రాజకీయాలని గట్టిగా ఒక ఫెరోషియస్గా ఏదైతే అడగాలనుకుంటున్నది అడుగుతాను. అడగాల్సినటువంటి అవతల వ్యక్తి ఎంతోడైనా నాకు అనవసరం. ప్రశ్నించడమే దిశగా పెట్టుకున్నాను. దీనిలో ఏమైపోయినా పర్వాలేదు. అలాగే కుటుంబాన్ని కూడా చూసుకోవాలనుకుంటున్నాను. ఆఖరికి నాకు జరిగింది ఏంటంటే ఈ హైడ్రామాల మధ్య వీటి మధ్య నలిగిపోతున్నాను. ఏంటి నేను చేసిన లోపం, ఏంటి నేను చేసిన తప్పు? అందరిలాగే పెంచాను కదా, అందరిలాగే చూశాను కదా. ఇప్పుడు నేను పరిశీలిస్తే నా 30 ఏళ్ల జీవితంలో నాకు అర్థం కానివి ఇప్పుడు ఎవిడెన్సెస్తో కూడా నా ముందు సాక్షాత్కరించేవి. నా భార్య అని చెప్పుకునే దువ్వాడ వాణి, ఆమెకి ఎప్పుడూ కూడా రాజకీయ ఆకాంక్ష, రాజకీయం. నేనేదైతే 25 సంవత్సరాలు నా స్వశక్తితో ఎదిగి ఈ వీపుని ప్రజల కోసం ఎన్ని లాఠీ దెబ్బలు కాల్చాను, జైల్లో ఉన్నాను, ధర్నాలు చేశాను, బంధువులు చేశాను, ఉద్యమాలు చేశాను, ఇన్ని పడినటువంటి నా రాజకీయ జీవితంలో ఒక స్థాయికి రాగలిగాను. రాజశేఖర్ రెడ్డి గారితో స్నేహం, బీఆర్పీలో ఉండేటప్పుడు చిరంజీవి గారితో కూడా, జగన్మోహన్ రెడ్డి గారు, ఇవన్నీ కూడా ఒక స్థాయిని నాకు నాయకులు కూడా అలాగే సహకరించారు. ఆ స్థాయికి నేను రాగలిగాను. రాగలిగినటువంటి ఈ హోదాని నీకు కాదు నాకే ఉండాలి. ఏమంటే మా నాన్న రాజకీయ నాయకుడు, ఆది నాకు ఉండాలి తప్ప నీకు ఉండటానికి వీలు లేదు అనే ఆర్గ్యుమెంట్స్ మా ఇంట్లో ఎప్పుడూ జరిగింది. ఇప్పుడు కాదు, పెళ్ళైన 7 ఏళ్ల తర్వాత నుంచే, 94 అయింది, 96 నుంచే స్టార్ట్ అయిపోయింది. నువ్వు యాక్టివ్గా ఉండకూడదు, నేను ఉండాలా, నువ్వు పంచి కానీ నేను పోటీ చేయాలి. ఏంటి విచిత్రం అనుకున్నాను. చిన్న వయసు, ఆ టైంలో నాకు అర్థం కాలేదు, కొన్నాళ్ళకి అర్థమైంది. ఎలా అంటే నేను ఏ రంగంలో అధిగమిస్తుంటే ఆ రంగం నాది కాకూడదు, తనదే కావాలనే ఒక దురుద్దేశం, ఈర్ష్య, అసూయ, ద్వేషం, అహం, వీటితోనే 24 గంటలు నలిగిపోయింది దువాడవాడి. నాకు నేను 2001 నుంచి 2010 వరకు ఐకాన్ బ్రౌన్ అనే ఒక గ్రానైట్ కలర్కి ప్రపంచంలో ఒకే ఒక్క దగ్గర ఆ గ్రానైట్ దొరుకుతుంది, అది నా దగ్గరే, భగవంతుడు నాకు ఇచ్చిన అవకాశం. ఆ కలర్ని సప్లై చేయగలిగే ఓనర్గా ఎదిగాను, మంచి బిజినెస్ చేశాను, వరల్డ్ క్లాస్ మార్కెట్లు, వరల్డ్ క్లాస్ కలర్ మార్కెట్ చేశాను. మార్కెట్ మైన్ వేసినప్పుడు అవసరం రాని సమస్య, మైన్ 2004 కల్లా ప్రపంచ స్థాయికి ఎప్పుడైతే వెళ్ళిందో ఆ మైన్ నా పేరున ఉండాలి, నీ పేరున ఉండకూడదు. మైన్ మార్చి నా పేరున గొడవ. మైన్ ఎలా మార్చేస్తాం? అసలు మైన్ ఎందుకు మార్చాలి? నువ్వు భార్యమే నిలబడతాయి, కుటుంబం, మైన్ ఎందుకు నీ పేరున మార్చాలి? నాకు అర్థం కాల. ఆ తర్వాత కాలంలో ఎవరైతే క్వారీ చేస్తున్నారో వాళ్ళ దగ్గరికి స్వయంగా వెళ్ళి డబ్బులన్నీ నాకే ఇవ్వాలి, ఆయనకి ఇవ్వకూడదు, పర్లాకి వెళ్ళి పెద్ద గొడవ, రభస. అప్పుడు నాకు అర్థం కాలేదు. ఇక రాజకీయాల్లో నేను పోటీ చేసే 5 సందర్భాల్లో కూడా 2009 ఎమ్మెల్యేగా పోటీ చేశాను, 2009 బై-ఎలక్షన్ రేవతిపతి గారు మరణించిన తర్వాత చేశాను, 14 ఎమ్మెల్యేగా చేశాను, 19 ఎంపీగా చేశాను, 24 ఎమ్మెల్యేగా చేశాను. ఎన్నిసార్లు కూడా ఆ టికెట్ నీకు కాదు నాకు కావాలి. మా ఇంట్లో ఈ రచ్చ జరిగింది, ఈ గొడవ ఎప్పుడూ జరిగింది. మా కుటుంబానికి దగ్గరగా సన్నిహితంగా ఉండే వాళ్ళకి ఈ విషయాలన్నీ తెలుసు.